హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చిన్న కృష్ణ లాగ్స్. చాలా డేస్ అవుతుందండి లాగ్స్ రాక మన ఛానల్లో. ఇప్పటి నుంచి రెగ్యులర్గా లాగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇది ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో రేణుకెళ్ళమ్మ మల్లికార్ణస్వామి కళ్యాణం జరిపిస్తున్నారు. ఇది థర్డ్ పండుగ. ఇప్పుడు ఈరోజు ఏంటంటే పుట్ట బంగారం తీసుకురావడం, గంగ స్నానానికి వెళ్ళడం అనమాట. ఈ పండుగ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ పుట్టను గమ్మడానికి వచ్చాం. పుట్టను గమ్మడం అంటే ఇక్కడ పుట్టకు పూజ చేసి పాలు పెరుగు అలా పోసి బియ్యం పోస్తారు. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ పుట్టను తీసుకొని వెళ్తారంటే పుట్టమంటం తీసుకెళ్ళి దాంతో దేవునికి ఇలా పీఠం వేసి దానిపైన కళ్యాణం జరిపిస్తారు. డబ్బట కట్టిన ముక్తి మల్లయ్య ఇదేంటంటే నందగోళానికి వెళ్ళడం అనమాట. నందగోళం అంటే రేణుకెళ్ళమ్మ వాళ్ళ కొడుకుకు భయపడి, పరశురామునికి భయపడి నందగోళంలో దాచిపెట్టుకుంటుంది అనమాట. నందగోళం వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకి సృష్టిందని చెప్పేసి ఎవరు చనిపోయారంట, అందుకోసం ఇంట్లోనే ఇలా తయారు చేసి ఇక్కడ పూజ చేస్తారు. ఎల్లమ్మ స్టోరీ చెప్తారనమాట. అది వాళ్ళ కొడుకు పరశురాముడు ఎలా బాధ పెట్టాడో, ఎల్లమ్మ ఎలా నందగోళంలో దాచిపెట్టుకుందో అని చెప్పేసి ఆ స్టోరీ చెప్పి ఇక్కడ కొంచెం పూజ చేస్తారు. అట్లానే బియ్యం కూడా పూస్తారు. పరశురాముడు గారి చిన్నగా వెళ్ళాం అమ్మవారు ఏమ్మ దగ్గర వచ్చిన రామా పరశురాముడు భగవాడు ఇద్దరు
చేతుడు దుష్మాని ఊరు బెదిరించలేదు కానీ నా కొడుకు రాముడే, రాముడు రఘుపరిస రాముడు పక్కల మచ్చవాడు ప్రాణాల గుత్తవాడు రాముడు కనకనవి తండ్రి పేరు ఎప్పమని తగరి బాధ పెడతారు గంగదేవి తర్వాత ఊళ్ళో ఉన్న గుడిలన్నింటిలో కొబ్బరికాయలు కొట్టి బోనం పెట్టొస్తారు. ఆ వీడియో నేను తీయలేకపోయాను. కొబ్బరికాయ బోనాలు పెట్టొచ్చిన తర్వాత పుట్ట బంగారం తీసుకురావడానికి వెళ్తారు. ఈ పుట్టమన్నని తీసుకెళ్ళి రేపు మార్నింగ్ దేవుని పుట్టమన్న గద్దె పైన కళ్యాణం జరిపిస్తారనమాట. అందుకోసం ఈ పుట్ట బంగారం తీసుకెళ్తారు. దీని తర్వాత దేవుళ్ళని గంగా స్నానాన్ని తీసుకెళ్తారు. అంటే దేవుళ్ళని అన్నీ ఒక గంపలో పెట్టుకొని ఊరేపుగా ఊర్లో అంతా తిరుగుకుంటా బావి దగ్గరికి వెళ్ళి స్నానం వేయించుకొని తీసుకొస్తారు. Thank you.
బావి దగ్గరికి వెళ్ళి గంగా స్నానం చేయించిన తర్వాత ఇంట్లోకి తీసుకొచ్చేటప్పుడు దేవుళ్ళని ఉయ్యాలు ఉప్పుతారు అన్నమాట. ఇప్పుడు ఉప్పుతున్నారు, నేను చాలా చేసాం చూడండి.